హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ వేల కోట్లను నమ్ముకున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వానికి చిద్దశుద్ది ఉంటే బైపోల్కి ముందే దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలన్నారు. సంచార జాతులు, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలకు సైతం 10 లక్షలు ఇవ్వాలన్నారు. తన కమిట్మెంట్ గురించి అందరికంటే హరీష్కే బాగా తెలుసని, తన ఖాళీ ఆపరేషన్పై విమర్శల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. కోలుకున్నాక డాక్టర్ సూచన మేరకు పాదయాత్ర తిరిగి చేపడతానన్నారు. 3 రోజులు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ పాదయాత్ర కొనసాగుతుంది. ఎందుకంటే నాకున్న ఆప్షన్ అదొకటి. కేసీఆర్ గారి ప్రలోభాలని, డబ్బులు ఎదుర్కోగలిగే సత్తా హుజూరాబాద్ ప్రజలకు మాత్రమే ఉంది కాబట్టి, ఆ ప్రజల్ని కలుసుకొని ఉన్న విషయాన్ని చెప్పుకునేటువంటి సత్తా మాత్రమే నాకుంది కాబట్టి నేను తప్పకుండా, నాకున్న ఆప్షన్ అదొకటే కాబట్టి తప్పకుండా చేస్తాను. రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ ప్రజల్ని నమ్ముకుంటారు, కష్టాన్ని నమ్ముకుంటారు, సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు, శ్రమించి పనిచేస్తారు. కానీ ఇవాళ మాత్రం దానికి చరమగీతం పాడి కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు నమ్ముకున్నాడు. ఎన్నల్లేని పద్ధతిలో ఒక్కొక్క నాయకుడు ఖరీదు కట్టి ఇవాళ కొనుగోలు పర్వానికి తెరలేపి ఇప్పటికే 150 కోట్ల రూపాయలు డబ్బుని నగదు రూపంలో హుజూరాబాద్లో ఖర్చు చేయడం జరిగింది. దానికి తోడుగా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు. 2018 ఎన్నికల పూర్వం 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పిండు. 3 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇవ్వలే. కానీ హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఇవాళ ఆ పెన్షన్లకు రెక్కలు వచ్చినాయి. కేవలం ఇలా హుజూరాబాద్ ఎన్నికలను చూసి ప్రజల మీద ప్రేమ కంటే, హుజూరాబాద్ ప్రజల మీద ప్రేమ కంటే ఆ ఓట్ల మీద ప్రేమతో అవి ఇచ్చిండ్రు. ఇప్పటికైనా నా రాజీనామా తర్వాత అవి ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. దానికి తోడుగా ఇంకొక హామీ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువకులకి 3116 రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పిండో, ఆ నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్